హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గోబీ 65, ఒక పావు కిలో అంత, ఒక పావు కిలో సైజ్ అంత క్యాలీఫ్లవర్ని తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. క్యాలీఫ్లవర్ అయితే ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గోబీ 65 చేయడానికి అదాదాలు వచ్చి కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, సాల్ట్, కారం, మైదా, మసాలా, కొత్తిమీర, బేసన్, అల్లం పేస్ట్, ఓట్స్, బేసన్ వేయాలి, చెనగపిండి అండ్ 3 స్పూన్స్ బియ్యం పిండి. కారం ఒక 2 స్పూన్స్ చాలండి. తగినంత సాల్ట్, కొత్తిమీర, కలపాక, అల్లం పేస్ట్ 1 స్పూన్స్ చాలు, గరం మసాలా ఫర్ టేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం పకోడీ చేసే విధానం. సో ఈ విధంగా మసాలా ప్రిపేర్ అయిపోయిందండి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఒక క్యాలీఫ్లవర్ని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది హీట్ అయింది, మనం ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఇలా దీన్ని డిప్ చేసి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోబీ 65. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకైతే చాలా 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 నచ్చుతుంది. ఓన్లీ 5 మినిట్స్ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇష్టమైన స్నాక్స్, గోబీ 65 పెద్దోళ్ళకి అందరూ తినొచ్చు. నువ్వు చెప్పు. అండ్ ఇంకొకటి, వింటర్ సీజన్, ఆ సీజన్లో 5 మినిట్స్ రెసిపీ మనం పిల్లలకి పెద్దలకి పెట్టి మంచిగా రుచిగా ఉంటుంది, టేస్టీగా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి, క్రిస్పీగా ఉంటాయి మంచిగా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, పెద్దోళ్ళకి కూడా. సో ఫ్రెండ్స్, వేడి వేడి గోబీ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.